ఒకసారి మనం మరి ఘటనా స్థలంలో ఉన్నటువంటి మన ఇన్పుట్ ఎడిటర్ పవన్ దగ్గరికి వెళ్దాం. పవన్ చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు నిరంజన్ కూడా చాలా సీరియస్ గా చెప్తూ ఉన్నారు, చాలా ఘటనని ఖచ్చితంగా ఖండిస్తున్నారు, వీటిని దర్యాప్తు సంస్థలపైన భరోసా ఉందని చెప్తున్నారు. సో ఇది వెర్షన్ అయితే అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికైతే గోయల్ నివాసంలో ఎలక్షన్ కమిషన్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం కొద్దిసేపటి క్రితం ఎన్నికల సంఘం అధికారులు వచ్చిన సమయంలో ఆయన నివాసంలో లేరు, కేవలం ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. కానీ ఇక్కడ తనిఖీలు జరుగుతున్న లోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆయనకు సమాచారం ఇచ్చారు, వెంటనే ఆయన నివాసానికి వచ్చారు. ఎన్నికల సంఘం అధికారులతో ఆయన మాట్లాడారు. లోపల ఎన్నికల సంఘం అధికారులు అయితే ప్రస్తుతానికి లోపల తనిఖీలు ఇస్తున్న పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది ఇక్కడికి వచ్చారు. కొద్దిసేపటి క్రితమే అటు నేతలు బయటికి వెళ్ళిపోయి టాస్క్ ఫోర్స్ పోలీసులు బయటికి వెళ్తున్న క్రమంలో వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించారు, వాళ్ళతో గొడవ పడ్డారు. దాంతో కొంత లాఠీఛార్జ్ చేసి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టాల్సిన పరిస్థితి. స్థానిక పోలీసులు కూడా ఇక్కడ గోయల్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ఎటువంటి ఆందోళనలు వాళ్ళు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు, లోపల ఖచ్చితంగా మాకు స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టే తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాము. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది, లోపల నగదు ఎంత నిల్వ చేశారు, పూర్తి వివరాలు మాకు తెలియాలి. ఎన్నికల సంఘం బయటకు వచ్చి వాళ్ళు మాకు ఇక్కడ లోపల ఏం దొరికిందనేది చెప్పాలి. లోపలికి మీడియాని ఎందుకు అనుమతించారంటూ కూడా వాళ్ళు పోలీసు అధికారులతో గొడవ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే లోపల ఇంకా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన బయట చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ మాకు డౌన్ కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు, డబ్బులతో ప్రలోభ పెట్టి ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారంటూ వాళ్ళందరూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నిష్పక్షపాతంగా విచారణ జరపాలి, లోపల తనిఖీలు చేయాలి, లోపల ఏం జరుగుతుంది అంతా కూడా బయట పెట్టాలంటూ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు ఎందుకు బయటకు వెళ్ళిపోయారు, టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళు కూడా లోపలే ఉండాల్సి ఉండింది అంటూ వాళ్ళైతే ఆందోళన చేస్తున్నారు. అయితే లోపల ఎన్నికల సంఘం అధికారులు కేంద్ర బలగాలు అయితే లోపలే ఉన్నాయి, అక్కడ తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా లోపల భారీ నగదు నిల్వలు దొరుకుతాయా, లేకుంటే మరేం జరుగుతుంది అనేది వేచి చూడాలి. కాంగ్రెస్ నేతలు అయితే తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గోయల్ నివాసం ఎదురుగా ఉన్న పరిస్థితిని చూద్దాం. చాలామంది కాంగ్రెస్ నేతలు ఇక్కడికి చేరుకున్నారు. ఖచ్చితంగా తమకు ఇక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది వాళ్ళని అసలు ఎందుకు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారని తెలుసుకుందాం. ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇక్కడ ఎన్నికల అధికారులకి మా వాళ్ళు ముందే సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఒక 300 కోట్ల డబ్బు ఒక డంప్ అయి ఉందని చెప్పి వచ్చి లోపల ఏం జరుగుతుందని మేము బయట నిలబడి చూస్తున్నాం. వెహికల్స్ వెళ్ళొద్దు అని చెప్పి, అంతే తప్ప మేము ఎటువంటి మేమేమి దౌర్జన్యం మేము ఇక్కడ చేయడం లేదు. ఇక్కడ మేము ఎక్కడ కూడా మేము ఎటువంటి గొడవకి దిగడం లేదు. ఎన్నికల సంఘం అధికారులు బయటకు వచ్చారు మేడం, లోపల తనిఖీలు నిర్వహించారు కదా, ఏమన్నా దొరికాయా? కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఏమన్నా దొరికాయా? అయితే ఎన్నికల సంఘం అధికారులు అయితే బయటికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. తమకు పూర్తి సమాచారం ఇవ్వాలంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. లోపల తనిఖీలు చేశారు, తాము లోపల ఏం దొరికింది ఏంటి అనేది పూర్తి వివరాలు ఇవ్వాలంటూ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఇక్కడ గొడవ పడుతూ ఉన్నారు. అయితే ఎన్నికల సంఘం అధికారులను ఇక్కడి నుంచి పోలీసులు తరలించడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎన్నికల సంఘం అధికారులు అబ్జర్వర్లు అయితే బయటికి వెళ్ళిపోతున్నారు. గోయల్ నివాసం నుంచి లోపల ఏం జరిగింది ఏంటి అని మనం వాళ్ళ నుంచి వివరణ కోరే ప్రయత్నం అయితే చేస్తాం ఎన్నికల సంఘం అధికారులని. అయితే వాళ్ళు మాట్లాడటానికి
నిరాకరించారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం అధికారుల్ని కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఇతర నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అడ్డుకుంటున్న పరిస్థితి. అయితే ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఇటువంటి సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. ఖచ్చితంగా తాము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితిని చూసాం. కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకు మాకు లోపల ఏం జరిగింది చెప్పాలి, చెప్పి తీరాలంటూ వాళ్ళందరూ కూడా అటు అడ్డుకుంటున్నారు. గొడవకు దిగుతున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఖచ్చితంగా లోపల ఏం దొరికాయి ఏంటి అనేది చెప్పాలంటూ ఎన్నికల సంఘం అధికారులని వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో ఎన్నికల సంఘం అధికారులని నిలవరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి తదితరులందరూ కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందనేది చెప్పాలంటూ తాము శాంతియుతంగా బయట నిరసన తెలుపుతున్నాం. లోపల ఏం దొరికినాయి ఏమిటి అనేది మాకు చెప్పండి, అంతే చాలు. మేము ఎటువంటి ఆందోళన చేయడం లేదు, మేము పక్కా సమాచారంతోనే ఫిర్యాదు చేశామంటూ వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మల్లు రవి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడుతున్నారు. అక్కడ నినాదాలు చేస్తున్న కార్యకర్తలని నిలవరించారు. నేను ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడతాను, వాళ్ళ నుంచి వివరాలు తెలుసుకుంటానంటూ ఆయన ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ని కూడా మనం ఆ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. మీరు